మానవత్వం లేనివాడు, ఎమోషన్స్ లేనివాడు ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్గా కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే జనరల్గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. మనం చూసాం ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్ రాజకీయంలో లేదని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరైన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు ప్లాస్టర్ వేసుకుంటాడు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడొచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మీరు చూశారు ఇప్పటంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని గోడలు కడితే నోటీసులు ఇచ్చి ప్రజల ఓకే అన్నాక వాటిని కొట్టడానికి పోతే ఏదో ఇళ్ళు కొట్టేసినంత హంగామా మీడియాలో చేసి అక్కడికి రౌడీలాగా కారు మీద కాళ్ళు చంపుకొని వెళ్ళి ఇంటికి ఒక లక్ష ఇచ్చిన పవన్ కళ్యాణ్కి మొన్న కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా, జనవరి 1 ముగ్గురు లేడీస్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా అని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పటిలో గోడలకున్న వాల్యూ కందుకూరులో గుంటూరులో చనిపోయిన ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి లేదా అని అడుగుతున్నాను. కనీసం పరామర్శించలేదు, 10 పైసలు సహాయం చేయలేదు. కానీ ఈరోజు జియో నెంబర్ 1 రాగానే మా గొంతు నొక్కేస్తారా అంటున్నారు. మీ గొంతు ఎవరు నొక్కారయ్యా? ఎక్కడ చూసినా అబద్ధాలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెప్పడం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏం చేస్తున్నారు? రోజా, భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్లో ఉన్న 20 స్థానాల్లో మొదటి 3 స్థానాలు అంటే కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి 3 స్థానాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం ఉంది. ఇంకా కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయి. నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటుకొచ్చినట్టు పిచ్చ పిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద 2000 మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగా జీవిస్తున్నారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టుకుపోయాయి. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసు. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో, ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు. నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా, అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడు, నేను లెక్క చేయను, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని, మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఒకటే ఒక కారణం ఉంది. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తా చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలగడు, అదే రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక